ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ విషయంలో బీజేపీ పార్టీ మోసపూరిత నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వెంటనే బీజేపీ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ తీర్మానం చేయాలని, హైదరాబాదులో జరిగే బీజేపీ పార్టీ బహిరంగ సభలో ఆ పార్టీ కీలక నేతలు ఎస్సీ వర్గీకరణపై బీజేపీ కీలకమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ తిరుమలగిరి మండల కేంద్రంలో సడన్ బంద్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ కందుకూరి సోమన్న మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై మాదిగలకు ఇచ్చిన మాట కట్టుబడి ఉంటే వెంటనే వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. మాదిగలను విస్మరించి మోసం చేయాలని చూస్తే తెలంగాణలో అధికారంలోనికి రావాలని కళ్ళకుంటున్న బీజేపీకి ఘోర పరాభవం తప్పదని హెచ్చరిస్తున్నాం. సడన్ బంద్ను నిర్వహిస్తున్న సందర్భంగా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి తిరుమలగిరి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. చేయడం జరిగింది. పోలీసులతో ఉద్యమాన్ని అనుసరించి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా తెలంగాణలో రాజకీయ పరిస్థితులు బీజేపీ ప్రభుత్వాన్ని మాత్రం ఖచ్చితంగా ఏకీకృతం.